नमस्ते, ना पेरु किरण मै। జీవీఎంసీ 51వ వార్డు మారోదార గాంధీనగర్ రెండులో హరిహర క్షేత్రం భద్రాద్రి సీతారామాలయ ముఖద్వారం శంకుస్థాపన ఘనంగా జరిగింది. టీడీపీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు తన సతీమణి వెంకటరమణి పుట్టినరోజును పురస్కరించుకుని ఇచ్చిన 5 లక్షల విరాళంతో ముఖద్వారం నిర్మాణం కానుంది. వేద మంత్రాల మంగళ వాయిద్యాల నడుమ శంకుస్థాపన శాస్త్రోక్తంగా జరిగింది. తన సతీమణి పుట్టినరోజు సందర్భంగా దైవిక కార్యక్రమాన్ని తలపెట్టడం సంతోషంగా ఉందని రామారావు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రేయి వెంకటరమణ, గంటా విజయ్, సనపల వరప్రసాద్, కార్తీక్ కుట్ట, పేడాడ రమణి కుమారి తదితరులు పాల్గొన్నారు. గాంధీనగర్ యువసేన కమిటీ సభ్యులు ఒక టెంపుల్ యాజమాన్య పరంగా నన్ను ఒక స్వాగత ద్వారం టెంపుల్కి ఏర్పాటు చేయమని, ముఖద్వారం ఏర్పాటు చేయమని అడిగారు. ఈరోజు నా వైఫ్ వెంకటరమణి పుట్టినరోజు కాబట్టి, కార్తీక మాసం కాబట్టి పర్వదినాన ఈ కార్యక్రమం చేసుకుంటే బాగుంటుందని ఒక ఆలోచనతో ఈరోజు శంకుస్థాపన ముఖద్వారానికి శంకుస్థాపన చేశాము. ఈరోజు 51వ వార్డు మారోదారులో గౌరవ ఎమ్మెల్సీ గారు ద్వారపు రామారావు గారి సతీమణి పేరు మీద ఈ ఆర్చ్ కట్టించడం శుభదాయకం. అలాగే ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన భక్తులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. కార్తీక మాసం పురస్కరించుకొని నిజంగా చాలా అభినందనీయం. గౌరవనీయులు ఎమ్మెల్సీ శ్రీ దువ్వార రామారావు గారు ఈరోజు తన ఇంటి దగ్గరలో ఉన్న దేవాలయం చాలా ప్రసిద్ధిగాంచింది. రామాలయం కానీ శివాలయం కానీ ఇక్కడ చాలా ప్రసిద్ధిగాంచింది. ఆ దేవాలయానికి ముఖద్వారం లేదని గత 6 నెలల నుంచి కమిటీ వారు చాలా వరకు కృషి చేశారు. అందులో భాగంగా దువ్వార రామారావు గారు శ్రీమతి వెంకటరమణ గారి పేరు మీద ఈరోజు 5 లక్షలు పైబడి ఈరోజు తన సొంత ఖర్చులతో దువ్వార రామారావు గారు ఆర్చిని సాలార్తో పూర్తిగా శివపార్వతులను కూడా పెట్టి ఒక మంచి కార్యక్రమాన్ని చేసినందుకు ఈ చుట్టుపక్కల గ్రామాల తరఫున వారికి ఎమ్మెల్సీ దువ్వార రామారావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.